ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కొసరి కొసరి వడ్డించాలన్న ఆతృతలో అప్పుడప్పుడు బాలీవుడ్ భామలు అసలుకే ఎసరు తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్ లో హాట్ గా కనిపించబోయి కొన్నిసార్లు నాట్ గా బుక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో రాఖీ సావంత్ మొదలు ఐశ్వర్య రాయ్ దాకా అందరూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో దాదాపుగా బీటౌన్ బ్యూటీస్ అంతా శృతి మించిన డ్రెస్సింగ్ తో మతి పోగొట్టిన వారే. నోరు తెరిస్తే రచ్చరచ్చగా మాట్లాడే రాఖీ సావంత్ ఓసారి నరేంద్ర మోదీ బొమ్మలతో బిగుతైన డ్రెస్ వేసింది. సహజంగానే నెటిజన్స్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. మిసెస్ ప్రియాంకా జోనస్ అమెరికన్ స్టైల్లో మియామి బీచ్ రోడ్లో బికినీతో కెమెరాలకు చిక్కింది. కానీ ఈ అమెరికన్ వైఫ్ ని ఇండియాలో తెగ ట్రోలింగ్ చేశారు. ఎప్పుడూ బుద్ధిగానే ఉండే బహుబచ్చన్ ఐశ్వర్య కాన్స్ ఫెస్టివల్లో మాత్రం ఎద సొగసులు వెదజల్లుతూ విమర్శల పాలైంది. మరో డీసెంట్ యాక్ట్రెస్ కాజోల్ కూడా నవభారత్ అవార్డ్స్ ఫంక్షన్లో క్లీవేజ్ షోతో కలకలం రేపింది. ఇక కశ్మీరా షా అయితే మామూలుగానే నషాలో ముంచేస్తుంది. ఆమె ఓసారి వేసిన ఓపెన్ బ్యాక్ అవుట్ఫిట్ బీభత్సంగా బ్యాక్ ఫైర్ అయింది. దీపిక లాంటి టాప్ రేంజ్ బ్యూటీస్ కి కూడా ఈ వల్గర్ డ్రెస్సింగ్ ట్రోలింగ్లు తప్పలేదు. ఆమె ఓ అవార్డ్ ఫంక్షన్ లో వేసిన డ్రెస్ తాలూకు డీప్ నెక్ మరీ ఓవర్ అయిపోయింది. ఇంకోసారి విదేశాల్లో వేసిన కాస్ట్యూమ్ సైడ్ వ్యూతో అవాక్ అయ్యేలా చేసింది. ఎప్పుడూ తమ కురచ దుస్తులతో వార్తల్లో నిలిచే దిశ పఠాని మలైకా అరోరా అయితే పదే పదే క్లీవేజ్ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేనేం తక్కువ కాదంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెస్. సెక్సీ ఫిజిక్ ఎలాగూ ఉంది కాబట్టి ఈ సూపర్ ఫిగర్ అప్పుడప్పుడు ఓవర్ హాట్ కాస్ట్యూమ్స్ వేస్తుంది. అలా జీక్యూ అవార్డ్స్ కోసం ఓపెన్ డీప్ నెక్ డ్రెస్తో వచ్చింది. కానీ దాన్ని గంభీరంగా క్యారీ చేయలేక ఇబ్బంది పడుతూ నెటిజన్స్ ట్రోలింగ్కు మంచి మసాలాను అందించింది. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.